అందరికి నమస్కారం. ఇప్పుడు రాజుగారు కొద్ది తక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడు అన్నారు. అసలే పబ్లిసిటీ తక్కువగా ఉందని మీరు అందరు గొడవ చేస్తున్నారు. ఇక్కడ కూడా తక్కువ మాట్లాడితే కరెక్టా? అసలు పబ్లిసిటీ ఉందా? ఇదే పబ్లిసిటీ చేయండి. సినిమా పబ్లిసిటీ లేదన్న విషయం పబ్లిసిటీ చేయండి, అప్పుడు సినిమాకి వస్తుంది. కాదు రవి, మన సినిమా చాలా పాజిటివ్, నెగిటివ్ వైబ్స్ ఎందుకు? పాజిటివ్ కావాలి నాకు. సార్ నాగార్జున గారు ఫ్యాన్స్ అంటేనే పాజిటివ్ సార్. కాదు ఈ స్లోగన్స్ అన్న తర్వాత ఫైనల్. ఇప్పుడు ఒక వ్యక్తి మరణంతో 2015లో ఈ కథ పుట్టింది. ఈ కథ పట్టుకుని నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాను. రాజుగారికి ఒక గంట చెప్పా. ఆయన గంట నుంచి చెత్త తీసేసి ఒక 2 నిమిషాలు బాగుంది దీంట్లో, దీన్ని పట్టుకుని కథలుద్దాం అన్నాడు. 2-3 ఏళ్ళు చేశాం. ఆ తర్వాత దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనుకుంటే అందరం కలిసి విక్రమ్ కుమార్, అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ది స్టోరీ ఈజ్ మేడ్ బై విక్రమ్ కుమార్ అంటే ఫిలిం ఈజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్. వి ఆల్ హ్యావ్ టు బి ప్రౌడ్ బికాజ్ ఒక మంచి కథని, ఒక సోల్ఫుల్ కథని అంత హృదయంగా అంత బ్యూటిఫుల్గా తెర మీద తీసుకొచ్చారు పీసీ శ్రీరామ్ గారు, విక్రమ్ కే కుమార్ గారు. అండ్ మీరు ఉన్నారని, ఫ్యాన్స్ ఉన్నారని చెప్పట్లేదు. నాగచైతన్యతో పనిచేయడానికి నేను ఎంత ఆతృత పడ్డానో, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానో నాకు ఒక్కడికే తెలుసు. ఎందుకంటే నా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ అసిస్టెంట్ రైటర్గా స్టార్ట్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ఆహా అనే సినిమాతో. రైటర్గా నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా సత్యం అనే సినిమాతో. ఆ తర్వాత నేను నాగార్జున గారితో కింగ్ అనే సినిమా చేయడానికి అవకాశం దొరికింది. అలాంటి నాకు చైతన్యతో చెయ్యాలి, ఆయనతో పనిచేయాలని ఎంతోసార్లు ట్రై చేశాను. బట్ ఈ సినిమా వల్ల, ఈ కథ వల్ల, రాజుగారి వల్ల, విక్రమ్ కే కుమార్ గారి వల్ల నేను నాగర్ చైతన్య గారితో పనిచేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఈ సినిమాలో చైతన్య పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ చైతన్య, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సెయింగ్ ఎవ్రీ చైతన్య ఫ్యాన్ విల్ బి ప్రౌడ్. మీరు జిఫ్స్గా పెట్టుకుంటారు, మీరు మీమ్స్లో చూసుకుంటారు, మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు, మీ డీపీలో పెట్టుకుంటారు. ఒక్కొక్క క్లోజప్, ఒక్కొక్క రియాక్షన్, ఎక్స్ట్రాడినరీ రియాక్షన్ అవుట్ ఆఫ్ ది అన్నిటికంటే ఎక్కువ. అంటే అతని వయసుకి, అతను అంత చిన్న కుర్రాడిగా చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఊహించుకోండి. మనకి పొట్ట తగ్గమని 1 కిలోమీటర్ వాక్ చేయమంటే నేను చెయ్యం, మనం చేస్తామా? బిర్యానీ ప్యాకెట్ వంగ చూస్తే వాకింగ్ చెయ్యం మనం. కాలేజ్ గెటప్ కోసం ఎంత కష్టపడ్డాడో, ఫుడ్ మానేసేటప్పుడు రైస్ మానేసి ఎంత కష్టమో ఆలోచించండి. ఈ ఏజ్లో 3 క్యారెక్టర్ ఫ్రమ్ 16 to 35, ఇంపాసిబుల్ ఫర్ ఎనీ అదర్ యాక్టర్ ఎక్సెప్ట్ నాగ చైతన్య. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఇవన్నీ ఒక ఎత్తు. రాశి గారికి ఉన్నారు, ఆవిడకి ఇంతకుముందు చెప్పలేదు, నేను చెప్పాలి. ఈ సినిమాలో ఆవిడ ఒక్క రియాక్షన్ వల్ల ఈ కథ అంతా స్టార్ట్ అవుతుంది. ఒక్క రియాక్షన్ వల్ల, ఆ రియాక్షన్ ఆవిడ సరిగ్గా ఇస్తేనే ఈ కథ మొత్తానికి వాల్యూ ఉంటుంది. ఆ రియాక్షన్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాశి. అండ్ ఇక్కడ లేని తమన్, ఇక్కడ లేని పీసీ శ్రీరామ్ గారికి కూడా పనిచేసిన థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది ఫుటేజ్ సరిపోతుందా? నేను ఇష్ట ప్రయాణం చేద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, లవ్ యూ. ఐఎమ్ వన్ ఆఫ్ యూ ఫ్యాన్స్ లైక్ యూ. థ్యాంక్ యూ.